మళ్ళీ అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి మధ్యన వ్లాగ్సే పెడుతున్నారు, పూజా వీడియోస్ పెట్టడం లేదంటని చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. జనవరి 1తో మనకి పండుగలు మొదలైపోయినాయి అనే చెప్పాలి. ఈ జనవరి నెలంతా పండుగలేనండి. పెద్ద పండుగ సంక్రాంతి పండుగతో సమానమైన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ పండుగ కూడా వచ్చింది కదా. పూజా వీడియోస్తో పాటు మరి నేను ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను మీకు చెప్పడమే కాదు, అసలు నేను పూజ చేస్తున్నాను లేదా అనే విషయం కూడా మీ అందరికీ తెలియాలి కదా. అలాగే పండుగ సమయంలో మేము గడిపినటువంటి ఆనంద క్షణాలన్నింటినీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవటం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక వ్లాగ్ రూపంలో మీ అందరూ షేర్ చేస్తున్నానండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్న పూజా వీడియో కూడా పుష్యమాసంలో ఆఖరి వారం 5వ లక్ష్మీ వారం పూజా విధానం నేను ఇంట్లో ఏ విధంగా ఆచరించాను విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. పుష్యమాసంలో ఆఖరి వారమైన 5వ వారం నేను ఇంట్లో ఏ విధంగా ఆచరించానన్న విషయాన్ని షేర్ చేస్తున్నానండి. మార్గశిర మాసంలోని 2023 సంవత్సరంలో 5 వారాలు వచ్చాయి, కానీ నాకు 1 వారం పీరియడ్ వల్ల నేను 4 వారాలు పూర్తి చేసుకున్నాను. పుష్యమాసంలో మొదటి లక్ష్మీ వారం రోజున 5వ వారాన్ని ఆచరిస్తున్నాను. మార్గశిర గురువారాలని లక్ష్మీ వారాలని అంటారు కదా, గురువారం వేళ ఉదయమే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేను 4:30 సమయానికైతే లేచాను. నేను ఏదైనా పూజ అంటే ముందు రోజు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను కాబట్టి ఉదయం పూజ చేసుకుంటూ ఉంటాను. ఆవు పేడ కూడా ముందు రోజే తెచ్చుకున్నాను. ఇంటి ముందు ముంగిటిలోను అంటే ముగ్గులోను అలాగే సింహద్వారం దగ్గర అమ్మవారి పాదాలను ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. అమ్మవారి పాదాల దగ్గరే ఆవు పేడ పైన నువ్వులను పోసి 2 ఒత్తును కొత్తగా చేసి దీపారాధన చేస్తున్నాను. అమ్మవారి పాదాలకి దీపం ధూపం చూపించి నమస్కారం చేసుకుని అమ్మ దే దివ్యమానంగా మార్గశిర మాసం 4 వారాలు పూర్తి చేసుకున్నాను. ఇక ఈ రోజున పుష్యమాసంలో ఆఖరి వారం 5వ వారం పుష్యమాసంలో మొదటి గురువారం నేను నీకు పూజ చేసుకుంటున్నాను తల్లి, ఇంట్లోకి వేయించేసి మా కష్టాలన్నీ తీర్చి తల్లి అని నమస్కారం చేసుకున్నానండి. నేను ముందుగానే చెప్పాను కదా ఐశ్వర్యాన్ని ఇచ్చే 5 వారాల పూజా విధానం. అమ్మవారికి ప్రతి వారం కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం సమర్పించవలసి ఉంటుంది. 5వ వారం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పూర్ణం బూరెలు. పప్పు పూర్ణాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి. నేను ముందు రోజు రాత్రి పప్పు బియ్యం నానపెట్టాను. ఇక ఉదయం లేచిన తర్వాత పచ్చిశనగపప్పు నానపెట్టానండి. 1 అరగంట తర్వాత కుక్కర్ పెట్టేశాను. ఇక్కడ మీరు చూస్తున్న మామయ్య గారికి కషాయం తాగుతారండి, అందుకని ఆయన కోసం ముందుగా కషాయం పెడుతున్నాను. ఇది ఆయుర్వేదంలో పొడేది ఇస్తానమాట, ఉదయమే తాగుతారు. ఇక పొయ్యి మీద అయితే 2 పొయ్యిలు బిజీగా ఉంచాను ఇక పూజ కోసం ఏర్పాట్లు అనమాట. ముందు రోజే అత్తయ్య గారు తులసీమాలను కట్టారు, అలాగే పెరట్లో పూచిన పువ్వులన్నీ కూడా తీసుకొస్తే ముందు రోజే అత్తయ్య గారు చక్కగా మాలవి కట్టేస్తారు కదా. కనకాంబరాలలో కాగడాలు కూడా వేసి చక్కగా అందమైన మాలను అయితే ఈ విధంగా కట్టారండి. అలాగే పెరట్లో పూచిన బంతి పువ్వులని మందారాకులు జోడించి చక్కగా మాలను అయితే తయారు చేశారు. చాలా వరకు 2023 సంవత్సరంలో నేను పువ్వులు అనేది కొనకుండా ఇంటి వద్దన పెరట్లో పూచిన పువ్వులతోనే నేను పూజ అయితే చేయడం జరిగిందండి. ఇక మార్గశిర మాసంలో చేసేటటువంటి మార్గశిర లక్ష్మీవారి పూజను కూడా ఈ విధంగానే చేసుకుంటున్నాను. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని అయితే ఈ విధంగా అలంకరణ చేశానండి. పెరట్లో పోసిన కనకాంబరాలతో లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అలంకరణ చేశాను. మా పూజా గది తూర్పు ఈశాన్యానికి మూలగా ఉంటుందండి, కాబట్టి చాలా చిన్న పూజా గది. నేను ఈ విధంగా పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అలాగే ఇంటి ముందు ముంగిటి కూడా నేను అమ్మవారికి ఎంత ఇష్టమైన గులాబీ రంగులో ఉన్నటువంటి ముగ్గునే వేశాను. అత్తయ్య గారు ముందు వచ్చే మందార మొక్కలన్నింటిని కూడా మాలగా ఈ విధంగా కట్టారు. తులసమ్మకు కూడా అలంకరణ చేస్తున్నాను. ఎంత ఉదయమే లేచినా కూడా ఇంటి పనులతో సమయమే తెలియదండి. ఈ నేను చేసుకున్న పూజా విధానము కనుమ రోజు తర్వాత రోజు అనమాట. అంటే సంక్రాంతి పండుగ మనకు సోమవారం వచ్చిందండి, ఆ తర్వాత కనుము ముక్కనుము మంగళవారం, ఆ తర్వాత రోజు గురువారం నేను పుష్యమాసంలో ఆఖరి వారం పూజ చేసుకున్నాను. ఈరోజు మా పాప లక్కీకి అయితే కాలేజీ లేదండి, ఇక తనే నాకు వీడియో తీస్తుందనమాట. అమ్మవారికి పూలమాల అలంకరణ చేశాను, అదేవిధంగా పెరట్లో పోసిన పూలు కూడా కోస్తున్నాను. ఇప్పుడు సమయం 6:30 అయిందండి. పెరట్లో పూచిన పువ్వులు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో చూస్తుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే కోచినప్పుడు కూడా సమయం ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. ఒక పక్కనేమో పూజకి సమయం వేళ అయిపోతుందండి.
పండక్కి అమ్మ వచ్చింది కదా, ఇక అమ్మ అందే పప్పూర్ణాలు నేను చేస్తాలే చిన్న, నువ్వు వెళ్ళి నీ పూజా కార్యక్రమం అవి చూసుకో అని చెప్పింది. అత్తయ్య గారు ఏమి యోగా చేస్తున్నారు, యోగా అయిపోయిన తర్వాత అత్తయ్య గారు స్నానం చేసి మాకు ఈ పూజా కార్యక్రమంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక మిక్సీలో అయితే సో అయితే నేను మిక్సీ పట్టేశానండి. ఇక నేను పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రీఫలంతో ఈ రోజున అలంకరణ చేశాను. ఈరోజు 5వ వారం కాబట్టి 5 నేతి దీపాలను వెలిగించాను. ఆ దీపపు కాంతుల మధ్యన స్వామి అమ్మవారిని చూసినప్పుడు చక్కగా చిరునవ్వుతో మనకి దర్శనమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆఖరి వారం 5వ వారం కదా, ఈరోజు నా ముత్తైదులను ఇంటికి పిలిచి తాంబూలం ఇద్దామనుకున్నానండి. ఒక్క ముత్తైదుకైనా తాంబూలం ఇవ్వలేకపోతానా అనిపించింది. అమ్మవారి యొక్క కన్యా కటాక్ష వీక్షణాల వలన 5 ముత్తైదులకైతే తాంబూలం ఇచ్చాను. అంటే అందరికీ వీలు పడదు కదండి, పండుగ సమయం కాబట్టి అందరూ ఊళ్ళు వెళ్ళి ఉంటారు కాబట్టి అందరూ వస్తారో రారో అనుకున్నాను, కానీ చక్కగా పిలిచిన వారందరూ కూడా వచ్చారు. ఆ లక్ష్మీదేవి అమ్మవారి రూపంలో 5 లక్ష్ములు ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఆ లక్ష్మీదేవి అమ్మవారులే నన్ను ఆశీర్వదిస్తున్నారేమో అన్నట్లుగా నాకు అనిపించింది. మళ్ళా మీకు ఇక్కడ సందేహం రావచ్చు, పప్పు పూర్ణాలనే నైవేద్యంగా పెట్టాలా, అయితే కేసర పూర్ణాలని లేదా పెసరపప్పు పూర్ణాలని ఇలాంటివి ఏమి నైవేద్యం పెట్టకూడదా అని. పెట్టవచ్చండి, ఏదైనా సరే పూర్ణం అమ్మవారికి సంపూర్ణంగా ఈ 5వ వారం అమ్మవారికి నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. ఇక అమ్మవారికి నేను లక్ష్మీ అష్టోత్తరం చదివానండి. మీ అందరికీ తెలుసు కదా అమ్మవారి యొక్క పూజా పుస్తకం ఉంటుంది, పుస్తకాన్ని చదువుతూ ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తరము. ఈ రోజున అమ్మవారికి నేను పసుపు కొమ్ములతో ఈ విధంగా అయితే అష్టోత్తరాన్ని చదివాను. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమట, అందుకే పూజా పుస్తకంలో దశాంగం, గుగ్గులోపేతం, సుగంధచ, మనోహరం అంటూ అమ్మవారికి ధూపం గురించి ఒక చిన్న శ్లోకం అయితే ఉంది. కాబట్టి అమ్మవారికి దశాంగం అంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను దశాంగంతో అమ్మవారికి ఈ రోజున ధూపాన్ని వేయబోతున్నాను. పుష్యమాసంలో ఆఖరి వారం 5వ వారం పూజ కోసం నేను ముందుగా చేసుకున్న ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా సంతోషంగా అమ్మవారికి 5వ వారం ఆఖరి వారం పూజను కూడా పూర్తి చేసుకున్నానండి, నాకు చాలా సంతోషం అనిపించింది. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్లో 5 లక్ష్మీవరాల పూజను ఎవరు పూర్తి చేసుకున్నారు, ఎవరైనా పూర్తి చేసుకున్నట్లయితే పూజా పిక్స్ ఉన్నట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి, మళ్ళీ నేను అది యూట్యూబ్లో షేర్ చేస్తాను. అలాగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి రోజున మీరు కూడా 5 దీపాలను వెలిగించారా, వెలిగించినటువంటి పూజా పిక్స్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఇక్కడైతే అమ్మవారికి పూజా కార్యక్రమం అంతా కూడా చేస్తున్నానండి. ఇక తర్వాత కథ చదవలసి ఉంటుంది, తప్పనిసరిగా మార్గశిర మాసంలో లక్ష్మీవారం తర్వాత కథ చదవాలి. వినాయకుని పూజ, లక్ష్మీ అష్టోత్తరము చదివిన తర్వాత అప్పుడు కథ చదవలసి ఉంది. అప్పుడు అమ్మని పిలుస్తున్నాను, అమ్మ ఇక్కడ నమస్కారం చేసుకో, ఆ తర్వాత ఇద్దరం కూర్చొని కథ అది చదువుతాను వినమ్మా అని చెప్తున్నాను. నా దగ్గర పసుపు కొమ్ములు 70 వరకు ఉన్నాయండి, 108 వరకు కావాలి కాబట్టి తెల్లటి పూలను కూడా నేను అందులో చేర్చాను. చేతితో పువ్వు అక్షంతలు పట్టుకుని కథ చదివే ముందు చేతితో పట్టుకొని చదవలసి ఉంటుంది. ఇక అమ్మ నేను కూర్చున్నాము, ఇప్పుడైతే కథ చదివేటప్పుడు ఇలా చేతితో పట్టుకుని అమ్మవారిని స్మరించుకుంటూ ఉండమని చెప్పాను అమ్మని. నారదుడు ఇద్దరు కలిసి 3 లోకాలను సంచారం చేయడానికి బయలుదేరి వెళ్ళారు. ఇద్దరు భూలోకంలో తిరుగుతున్నారు. అలా తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక గ్రామాన్ని చేరుకున్నారు. వారు వెళ్ళిన సమయానికి ఆ గ్రామంలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని 4 జాతులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లను ఆవు పేడతో అలికారు. శ్రీ మహాలక్ష్మి పాదమును ముగ్గులుగా పెట్టారు. 4 జాతుల స్త్రీలు అందరూ తరం. ఇక అమ్మ నేను కలిసి ఇద్దరం కూర్చున్నామండి, చక్కగా చదివాను. అమ్మ కథ చాలా బాగా నచ్చిందట, ఇదే నమ్మ మొదటిసారి వింటున్నాను, మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రత కథ ఎలా ఉంటుందని అంటుందమ్మ. అమ్మవారికి ప్రతి వారం కూడా నేను పచ్చకర్పూరంతో హారతి ఇస్తున్నానండి. అమ్మవారికి చాలా ఇష్టము పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటము, అలాగే ధూపాన్ని వేయటం కూడా. ముందుగా అమ్మవారికి పూజ మొదలయ్యేటప్పుడే తాంబూలం పెట్టుకోవాలండి. ఆ తర్వాత నేను పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టాను, అలాగే పండ్లు మనం ఉన్నటువంటి అమ్మవారికి ఇతరితర నైవేద్యాలన్నీ కూడా నివేదన చేయవచ్చు. ఈరోజున అమ్మవారికి 5 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి. 5 రకాల ఫ్రూట్స్ పూర్ణాలు పులిహార చేసి అమ్మవారికి ఈ రోజున తాంబూలం అలాగే చీర తాంబూలంతో అమ్మవారికి ఈరోజు పూజ అయితే చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించిందండి, అమ్మవారిని పూజని ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానో అదేవిధంగా ముత్తైదులు రావడం, వారికి తాంబూలం ఇవ్వడం కూడా నాకు అంతే సంతోషాన్ని ఇచ్చింది. ఇక పూజానంతరం అమ్మవారికి చామరంతో చక్కగా ఈ విధంగా విసురుతున్నాను. ఇక తర్వాత 10 నిమిషాల పాటు మేము బయటే కూర్చున్నాము. పూజా కార్యక్రమం మొత్తం అయ్యేసరికి 9 గంటల సమయం అయినట్టుందండి. ఇక తర్వాత ముత్తైదులు వచ్చారు, వారందరూ కూడా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం అలంకరణ చేసి వారి ముందు నీళ్లను వారపోసి లక్ష్మీదేవులారా
స్వాగతం అని చెప్పి ఆ తర్వాత వారందరికీ కూడా చేతికి అక్షింతలు ఇచ్చి జాకెట్టు అలాగే తాంబూలం ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకున్నాను, అందరి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక ఈ విధంగా అయితే నేను ఐదవవారం లక్ష్మీవారం ఐదుగురు ముత్తైదులతో ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈరోజు ఉదయమే కాదండి, సాయంత్రం వేళ కూడా పూజ చేయాలి. సాయంత్రం అయింది, ఇప్పుడు 6 గంటల సమయం. అప్పటికే నేను పూజా కార్యక్రమం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ముందుగా అమ్మవారి పాదాల దగ్గర దీపాన్ని పెట్టాను. తులసి పర్వత దీపం నిత్య దీపారాధన చేసుకున్నాను. మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకొని అమ్మవారికి 5 వారాలు కూడా ఇలా ఈ విధంగా పూజ చేసుకున్నాను, అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను. పూజా కార్యక్రమంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసుంటే నీ బిడ్డను అనుకుని నన్ను క్షమించి తల్లి అని అమ్మవారి పాదాలు పట్టుకుని వేడుకున్నాను. ఈ విధంగా పూజ చేసుకుని అమ్మవారి ముందు మోకరిల్లి క్షమాపార్థన కోరాను. ప్రతిరోజు పూజ చేసినా లేదంటే మీరు వారానికి 2 సార్లు పూజ చేసినా కూడా ఆ వారంలో అమ్మవారికి ఆ రోజు పూజ చేసినప్పుడు క్షమాపార్థన తప్పనిసరిగా కోరవలసి ఉంటుంది. మనకి తెలిసి తెలియక ఏదో ఒక తప్పు అయితే చేస్తూ ఉంటామండి, కాబట్టి ఆ తప్పులన్నీ కూడా అమ్మవారు అయ్యవారు వారి బిడ్డలుగా మనల్ని స్వీకరించి క్షమించమని కోరాలి. నేను ఆచరించినటువంటి పూజా విధానం ఎందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.